ఇప్పుడు వీసా ఇంటర్వ్యూలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యల్లో కీలకమైనటువంటి కోణం చాడా శాస్త్రి గారు చెప్తున్నారు. అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం కొన్ని ముఖ్య నగరాల్లో స్లాట్స్ April 2023 వరకు బుక్ అయిపోయాయి. అంటే డిమాండ్ ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా వీసాల కోసం ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ సెప్టెంబర్ నుండి మళ్ళీ సాధారణ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంతోమంది వీసా కోసం అప్లై చేసి నెల 2 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇదే పరిస్థితి కెనడా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు కాకుండా చాలా ఇతర యూరోపియన్ దేశాల వీసాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. కొన్ని డెన్మార్క్ వంటి దేశాలు అయితే వీసా అప్లికేషన్ తీసుకోవడం తాత్కాలిక నిలిపేశారు. ఆ దేశాల ఎంబసీ అధికారుల ప్రకారం భారత్ నుండి చదువులకి, విహారాలకు, వైద్యానికి విదేశాలు వెళ్లే ప్రయాణికులు కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాలుగా తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అందుమూలంగా అన్ని దేశాల వీసాలు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతేగాక కోవిడ్ కారణంగా చాలా దేశాలు తమ ఉద్యోగస్తులను ఆ దేశాలకు వెనక్కి పిలిచినాయి. ఆ ఉద్యోగస్తులు ఆ దేశాల నుండి మరలి భారత్ రాలేదు. దానివల్ల ఇక్కడ వీసాలు ప్రాసెస్ చేసే స్టాఫ్ కూడా తగ్గిపోయారన్నది అధికారులు చెప్తూ ఉన్నారు. చవక్గా ఉన్నాయని ముందు ఎయిర్ టికెట్లు కొనేసుకుని వీసాల కోసం ఎదురు చూస్తే ప్రయాణం టైంలోగా వీసాలు రాక డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అందుమూలంగా వీసాలు జారీ చేయడంలో ఉన్న ఆలస్యాన్ని అర్థం చేసుకుని తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోమని అధికారులు చెప్తున్నారు. వీసాల కోసం కనీసం 3 నెలల ముందుగా అప్లై చేసుకోమని సలహా ఇస్తున్నారు. అట్లాగే విహారాలకు వెళ్లేవాళ్ళు వీసాలకు డిమాండ్ తక్కువగా ఉన్న దేశాలకు తమ హాలిడే ప్రయాణాలను ప్లాన్ చేసుకోమంటున్నారు. మన దేశంలో వీసాలు ప్రాసెస్ చేసే VFS సంస్థ ఇప్పుడు సుమారు రోజుకి 20,000 అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తున్నా కూడా ఈ పరిస్థితి వస్తుంది.